హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చిట్టి చిట్టి ఆమ్లెట్లతో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియోను లైక్ కూడా చేయండి. నేను ఇంట్లో ఉన్న ఎగ్స్తోనైతే ఇలా చిట్టి ఆమ్లెట్ వేసుకోవడం కోసం గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఉల్లిపాయ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని కావలసినన్ని ఎగ్స్ అయితే ఇలా వేసి కలుపుతున్నాను. వీటిని ఏంటంటే మామూలుగా ఎగ్ కర్రీ వండుదాం అనుకున్నా, కానీ ఎప్పుడు వండుతున్నాం కదా కొంచెం ఇలా చేద్దామని చెప్పి గుంట పొంగనాల గిన్నె తీసుకొని ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ అయితే వన్ బై వన్ కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్గా అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఆమ్లెట్ వేసినప్పుడు కానీ ఇలా ఈ గుంట పొంగనాలలో చేసేటప్పుడు మాత్రం ఎవరైనా అబ్జర్వ్ చేయండి, లో ఫ్లేమ్లో పెడితే చాలా ఫఫీగా సూపర్గా వస్తాయి, అదే హై ఫ్లేమ్లో పెడితే నార్మల్ వస్తుంది. ఆమ్లెట్ అయినా ఏదైనా చిన్న ఆమ్లెట్ అయినా కూడా సేమ్ అంతే. చూడండి, ఇదంతా కుక్ అవ్వడం అయిపోయేసరికి మంచి స్మెల్ వస్తుందని పిల్లలు వచ్చి తీసుకొని వేరు వీటిని తిందామని చెప్పి, సరే లేపు ఇవన్నీ చేసేది పిల్లల కోసమే కదా అని చెప్పి నేను వేరే ఎగ్స్ తీసుకొని ఇలాయితే ప్లెయిన్గా గుంట పొంగనాలు దాంట్లో ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటి కోసం నేను ఇవన్నీ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఒక్కొక్కటిగా ఇట్లా టర్న్ చేసి పెట్టుకున్న. చూడండి ఎంత ఫఫీగా సూపర్గా వచ్చినాయో. వెజిటేబుల్స్ అయితే మంచిగా కడుక్కున్నాను, వీటిని ఇలా ముక్కలుగా కోసుకున్నాను. ఎప్పుడైనా నా కర్రీలో వ్లాగ్లలో అన్నీ మిక్సీయే పెడతా, కానీ ఇందులో సరేలే ఇప్పుడులా ఎందుకులే అని చెప్పి ఇవైతే కట్ చేసా. గిన్నె తీసుకొని ఆయిల్ పెట్టుకొని జీలకర్ర అండ్ కరివేపాకు తాలింపులో వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేసి ఇందులో పసుపు అండ్ కారం అండ్ ఉప్పు కూడా ఆయిల్లోనే వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో వేగినాక అప్పుడు టమాటో యాడ్ చేస్తాను. నేను ఎప్పుడు నా కర్రీస్లో కల్లుప్పు మాత్రమే వాడతా, దీనికి ఒక రీజన్ ఉంది. మేము ఇదివరకు ఇప్పుడు కేరళలో ఉన్నట్టు ఇదివరకు మేము ఆంధ్రాలో స్టే చేసేది, అక్కడైతే ఫ్రెష్ ఉప్పు దొరకడం వల్ల నేను అక్కడ స్టే చేయడం వల్ల నాకు ఎక్కువ అదే అలవాటైంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కల్లుప్పే వాడతా, కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది కల్లుప్పు వేయడం వల్ల కర్రీస్ కూడా. ఇవంటి చూడండి మంచిగా కర్రీ అయితే ఉడికిపోయి గుజ్జు గుజ్జులా రెడీ అయిపోయింది. ఇవి అబ్జర్వ్ చేశారా గసగసాలు, మసాలా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని మసాలా ఐటమ్స్తో పాటు కొంచెం గసగసాలు వేద్దామని చెప్పితే ఫుల్గా అయితే ఇట్లా దంచి పెట్టుకున్నా. మనం మిక్సీ బట్టి పెట్టుకున్న దానికంటే అప్పటికప్పుడు దంచి వేస్తే కొంచెం టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ టమాటా అంతా ఉడికినాక ఇందులో లైట్గా కొంచెం అంటే కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసి అప్పుడు గరం మసాలా యాడ్ చేసా. చూడండి సూపర్గా ఉంటుంది, గరం మసాలా వేయంగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫైనలీ మన ఇందాక తీసుకున్న చిట్టి చిట్టి ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను. నా వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి అసలు సూపర్గా. నేనైతే ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకొని ఇలా కర్రీ ఒక్కొక్క ఆమ్లెట్ ఒక్కొక్క బుక్క కన్నా పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. అసలు ఎంత బాగుంటుందంటే కర్రీ, ఎవరైనా ట్రై చేయకపోతే మస్ట్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత బాగుందో, చూడనీకి చాలా టెంప్టింగ్గా ఉంది. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.